అటు తిరిగి ఇటు తిరిగి కథ మళ్లీ మొదటికే వచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం దోబూచులాట కొనసాగుతోంది. ప్రత్యేక హోదా ప్రైవేట్ బిల్లుపై రాజ్యసభలో 2 రోజుల చర్చ జరిగినా విపక్షాలు మద్దతు పలుకుతూ అధికార పక్షాన్ని నిలదీసినా తీరు మారలేదు. సభలో ఆర్థిక మంత్రి జైట్లీ సమాధానమిచ్చే ప్రకటనలో ఎలాంటి క్లారిటీ లేదు. ఏపీకి అన్నీ చూస్తాం చేస్తామని చెప్పడం తప్ప ఇంతకీ ప్రత్యేక హోదా ఉందా లేదా అనే దానిపై స్పష్టత కరువైంది. దీంతో ఏపీకి చెందిన నేతలు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఏపీ విభజన అంశం హామీలపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో సమాధానమిచ్చారు. ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. విభజన తరువాత ఏపీ ఆర్థిక లోటుతో ఉందన్న ఆయన, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందే వరకు కేంద్రం అండగా ఉంటుందని అన్నారాయన. ఏపీ కష్టాల్లో ఉందని అన్ని పార్టీలు తమ దృష్టికి తెచ్చినట్లు అరుణ్ జైట్లీ వివరించారు. విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు అరుణ్ జైట్లీ. ప్రత్యేక హోదా అనేది అనేక అంశాలతో ముడిపడి ఉంటుందని, దీనికి పలు అడ్డంకులు ఉన్నాయని అన్నారు. అయితే ప్రత్యేక హోదా ఇస్తారా లేదా అనేది మాత్రం తేల్చలేదు. As in the coming years, because the capital construction, the industrialization, the projects, this is a pipeline which is on. We have given some assistance, we have given some incentives, we are making arrangements for your irrigation and other factors itself. It's an ongoing process. And therefore the hand holding of the state of Andhra Pradesh, and if they feel at any stage that we are losing out because of the change architecture, that how it can be adequately compensated so that industrialization, building, urbanization of the state, as also irrigation, which are the three proper this thing, certainly the center would go to any extent to hold the hand as far as Andhra Pradesh is concerned. And I would urge all my friends on both sides, keeping the sensitivity of the people of Andhra Pradesh in mind and this constitutional position, this is a developmental issue. Let's not try and make adequate political capital out of this issue. We will support the state of Andhra Pradesh to the fullest extent that the center has committed. జైట్లీ సమాధానం మరింత గందరగోళానికి గురిచేసిందని సిపిఎం రాజ్యసభ సభ్యుడు సీతారాం యేచూరి అన్నారు. జైట్లీ సమాధానం సంతృప్తికరంగా లేదని సభ నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది. హోదా ఇస్తారా లేదా అనేది కేంద్రం స్పష్టం చేయాలని ప్రశ్నించారు యేచూరి. సో యు రిక్వైర్ టు కమ్ టు ఎ సొల్యూషన్ టు ఇట్. నౌ హౌ యు వాంట్ టు వర్క్ ది గవర్నమెంట్ ఇన్ ఇట్స్ ఓన్ విజ్డమ్, ది క్యాబినెట్ కెన్ మేక్ సజెషన్స్. ఇఫ్ యు వాంట్ అవర్ అసిస్టెన్స్ అండ్ హెల్ప్, వి కెన్ ఆల్సో కంట్రిబ్యూట్ ఇఫ్ యు థింక్ ఇట్స్ వర్త్ ది వైల్. But nevertheless, this is a larger issue that needs to be resolved. So therefore, having made that promise in this house, how do you assuage that feeling? That is the question now. జైట్లీ ఇచ్చిన సమాధానంతో ఏపీ ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారని చర్చ పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. I believe on the 1st March 2014, a cabinet decision has also been taken. I would like to ask Honorable Finance Minister, does that cabinet decision stands today or not? Honorable Finance Minister has not really addressed in his speech addressed to the issue of special category status to the state of Andhra Pradesh. We are totally dissatisfied with his reply. Yes. And that is why, sir, we would like to stage a walkout because of that, sir. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ బీజేపీలే కారణమన్నారు ఎంపీ సుజనా చౌదరి. అందరితో సంప్రదింపులు జరపకుండానే ఏపీని విభజించారన్నారు. కేవలం సంఖ్యాబలంతోనే ఏపీని విభజించారని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి న్యాయం చేయాలని సుజనా డిమాండ్ చేశారు. ది రెవెన్యూ డెఫిసిట్ విచ్ ఇస్ ప్రయర్ టు ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 14th ఫైనాన్స్ కమిషన్ విచ్ వాస్ ప్రొజెక్టెడ్ బై ది దెన్ గవర్నర్స్ రూల్ డిలిమిటేషన్ ఆఫ్ అసెంబ్లీ సీట్స్ స్టీల్ ఫ్యాక్టరీ అట్ కడప అండ్ దుగ్గిరాజపట్నం పోర్ట్ providing support to the police establishments, implementation of section 8, addressing schedule 9 and 10 institutions and apportionment of AP Bhavan, etc. So my request, and I want to sensitize all my government colleagues, that better to do as early as possible so that we'll get enormous goodwill. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మరో రూపంలో సాయం చేయాలన్నారు కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్. విభజన వల్ల 2 రాష్ట్రాలకు లాభం కలిగిందని ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడుతున్నాయన్నారు. వెంకయ్య అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో లేనప్పుడు మరోలా మాట్లాడుతున్నారని రాపోలు మండిపడ్డారు. ది రెసిడ్యూరీ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ ఆర్ షోయింగ్ గ్రాండ్ రిజల్ట్స్ ఆఫ్ ది కాంపిటెన్స్ అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు give the exact special category status, create such another category, try to evolve such another category to address to the demands of Bihar, Odisha, residual state of Andhra Pradesh.
మొత్తంగా విపక్షాలు ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఎంతో సానుకూలంగా వ్యవహరించినా అధికార పార్టీ సభ్యులు, కేంద్రం మాత్రం ఈ విషయంలో స్పష్టతనివ్వలేదు. దీంతో మళ్లీ కథ మొదటికే వచ్చిందని భావిస్తున్నారు ఏపీ రాజకీయ నేతలు, విశ్లేషకులు. కర్ర విరగకూడదు, పాము చావకూడదనే చందంగా బీజేపీ సర్కారు వ్యవహరించడంపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. సభ నుంచి వాకౌట్ చేశారు.